టీవీ 36 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రమంతా ఒకలా, ఇక్కడ మాత్రం మరోలా. వైసీపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న ముస్లిం మైనారిటీలను ప్రభుత్వానికి దూరం చేయాలన్న భయానక కుట్ర జరుగుతుందని, అందుకు వక్ఫ్ ఆస్తులను ఆయుధంగా వాడుకుంటున్నారని సూఫీ మత గురువులు మహ్మద్ అల్తాఫ్ రజా ఆరోపించారు. బుధవారం రాత్రి ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన స్థలాలు సుమారు 1000 ఎకరాలపైనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన కోట్లాది రూపాయలు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆక్రమణలకు గురికావడం, ప్రభుత్వ అధికారులు పాలకుల నిర్లక్ష్యం వహించడం జరిగింది. మసీదులు, పంజాలు, దర్గాలు, జెండా చెట్లను కూల్చిన ప్రభుత్వాలు కూలిపోవడం కళ్లారా చూశాము. ఆనాడు మైనార్టీల ఆస్తులకు రక్షణ కొరకు జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచాం. ముస్లిం సమాజం ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరవుతున్న సమయంలో ఇది జీర్ణించుకోలేని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో ముస్లిం సమాజాన్ని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయడానికి చూస్తున్నారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని ప్రాంతాల్లో వక్ఫ్ ఆస్తులను టార్గెట్ చేసి గత ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు సానుభూతి పనులు ఆక్రమించడం, అక్రమ నిర్మాణాలు చేయడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1000 ఎకరాలపైనే ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటే ఎన్నో అవమానాలకు తావిస్తోంది. ఆక్రమిస్తున్నారు, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వక్ఫ్ అధికారులు కొండపల్లి మున్సిపాలిటీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకోండి అని ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. పునాదులు వేసినప్పుడు చేసిన ఫిర్యాదు పెద్ద పెద్ద భవనాలు నిర్మించేదాకా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత ప్రభుత్వానికి సానుభూతి పరులైన అధికారులు ఇప్పటికీ ఉండడం వలన ఒక వ్యూహంగా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి పేరు బదనాం చేయడానికి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నది మా అనుమానం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వక్ఫ్ ఆస్తులు కాపాడడం కోసం సర్వే నిర్వహించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి సర్వే కోసం ప్రత్యేక ఐపీఎస్ అధికారిని నియమించినప్పటికీ రాష్ట్రం మొత్తం వక్ఫ్ ఆస్తుల సర్వే నిర్వహించిన ఇబ్రహీంపట్నం మండలంలో సర్వే నిర్వహించకపోవడానికి గల కారణాలు ఏంటి? సర్వే ఎందుకు జరగడం లేదు? ఎవరు ఆపుతున్నారు? ఇప్పటికీ ఇబ్రహీంపట్నం మండలంలో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులు బహిరంగంగానే నిర్మాణాలు చేపడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది ముస్లింలు జీర్ణించుకోలేని విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి అక్రమార్కుల చెర నుండి భూములను విడిపించాలని, లేని ఎడల వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వక్ఫ్ ఆస్తుల్లో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముస్లింలను దూరం చేయాలని చూస్తున్న దుష్ట శక్తులపై కఠిన చర్యలు తీసుకుని వక్ఫ్ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ప్రోత్సహిస్తున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ హవా నడుస్తుందా? అధికారులు కూడా టీడీపీ సానుభూతి పరులు. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ముస్లిం ఆస్తులను, మైనార్టీ ఆస్తులను, వక్ఫ్ దర్గాలకు సంబంధించిన ఆస్తులను ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేశారో, ఏ విధంగా అయితే నాశనం చేశారో, అదేవిధంగా ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు యథేచ్ఛగా అక్రమ కట్టడాలు చేస్తూ ఉంటే అధికారులు మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనబడలేదు. ఇంకా సలహాలు ఇస్తున్నారు వక్ఫ్ అధికారులకు. వక్ఫ్ అధికారులకు అధికారులు సలహా ఇస్తున్నారు, మీరు హైకోర్టుకి వెళ్ళండి అంటున్నారు. హైకోర్టు వెళ్ళినా కూడా కట్టడాలు చేస్తూ ఉంటే వారి మీద మరి కంటెంప్ట్కి వెళ్ళండి అంటున్నారు. కంటెంప్ట్ కోర్టు ఏంటి? హైకోర్టుకి వెళ్ళండి అని సలహా ఇస్తున్నారు తప్ప అక్కడ అక్రమ కట్టడాలు చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా ఓపెన్గా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. 2 సంవత్సరాల నుంచి పూర్తిగా చూస్తూ ఉంటే ఇవాటికి కూడా ఇప్పటికి కూడా మృతుదాలి పంజా కానీ, భాషాలం పంజా కానీ, కటికల పంజా కానీ, మసీదు గడ్డ కానీ 100 ఎకరాల్లో ఇవాటికి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయంటే కొండపల్లి మున్సిపాలిటీ చరిత్ర ఉన్నటువంటి కొండపల్లి షైరే ముస్తఫా నగర్ 1000 ఎకరాల ఒగ్గూడాస్తులు ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ కావాలని ముస్లింలను దూరం చేయడానికి ఒక కుట్రపురకంగా గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లిం మైనార్టీ ఆస్తులను కొల్లగొట్టారో, నాశనం చేశారో, ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం మీద మేము ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వం మా ఆస్తులు కాపాడింది అని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉంటే కొంతమంది అధికారులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఇవాటికి కొంతమంది కొమ్మగాస్తూ అలాంటి అక్రమ కట్టడాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, అక్రమ కట్టడాలకు ఇంకా సలహా సూచనలు ఇస్తూ ఉంటారు.
దాని ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటర్లు పెడుతున్నారు, పంచాయతీ వాళ్ళు పనులు ఇస్తున్నారు, రెవెన్యూ వారు ఎంఎస్సీ ఇస్తున్నారు, రిజిస్ట్రార్లు అక్రమంగా సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్ని సార్లు కూడా అధికారం చుట్టూ తిరిగినా కూడా వక్ఫ్ అధికారులు కూడా స్పందించరు. స్థానికంగా ఉన్న ఎవరైనా కూడా స్థానికంగా ఉన్న ముస్లింలు స్పందిస్తే వారి మీద నిందలేయడం కానీ వారి మీద లేనిపోయిన ఆరోపణలు చేయడమే కానీ నిజంగా అక్రమ కట్టడాలు ఎవరైతే చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ ఏరియాలో జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు యథేచ్ఛగా ముస్లిం మైనార్టీల ఆస్తులను దర్గాలకు పీర్ల మాల్యాలకు సంబంధించినటువంటి ఆస్తులను ఇష్టానుసారంగా ఆక్రమణ పాలు చేస్తూ అక్రమ కట్టడాలు చేస్తూ ఈ అక్రమ కట్టడాలు చేస్తున్నారని చెప్పి స్థానిక ముస్లింలు వక్ఫ్ బోర్డు అధికారులు ఫిర్యాదు చేస్తే వక్ఫ్ బోర్డు అధికారులు సంబంధిత అధికారులకు గతంలో 2002 MSGO 374 ప్రకారంగా ఇప్పుడున్న జీవో 18 GO ప్రకారంగా పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అందులో పాత్రధారులే. అందరూ కలిసికట్టుగానే వక్ఫ్ ఆస్తులు కాపాడాలి. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించినప్పటికీ కూడా ఇబ్రాహీంపట్నం మండలంలో ఉన్నటువంటి అధికారులు అయితే పూర్తిగా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు అధికారులు వాళ్ళ దగ్గరకు వచ్చి నోటీస్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ, ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎలక్ట్రిసిటీ